దూరపు కొండల నునుపు సామెత పాతిదైన చాలా అర్థం ఉంది ఇందులో. ఇప్పుడు ఈ సామెత విదేశాల్లో చదువుతున్న స్టూడెంట్స్కు పక్కాగా సూట్ అవుతుంది. ఎస్పెషల్గా మెడికో స్టూడెంట్స్కు ఇది పక్కాగా సూట్ అవుతుంది. నీట్లో ఇండియన్ కాలేజెస్లో సీట్లు రాక యుక్రెయిన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, చైనా లాంటి దేశాల్లో మెడిసిన్ చేస్తున్న వారి పరిస్థితి ప్రస్తుతం కొంచెం ఇబ్బందికరంగా మారింది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, అది తెలుసుకోవాలంటే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే. కిర్గిస్తాన్ మెడిసిన్ చదివేందుకు చాలామంది విద్యార్థులు ఈ కంట్రీకి ఎక్కువగా వెళ్తుంటారు. బట్ ఇప్పుడు పరిస్థితి చాలా మారింది. అల్లర్లు జరుగుతున్నాయి. స్థానిక విద్యార్థులు విదేశీ విద్యార్థులపై దాడులు చేస్తున్నారు. ఓ భయానక పరిస్థితులను అక్కడ సృష్టించారు ప్రస్తుతం. దీనికి సంబంధించి వీడియోలు చాలా వైరల్గా మారాయి. దీంతో విదేశాంగ శాఖ అలర్ట్ అయింది. అందరికీ ధైర్యం చెప్పింది. అక్కడ ఉన్నటువంటి ఇండియన్ విద్యార్థులకు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది. ఆ దేశ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. ప్రస్తుతం సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉంది. బట్ ఈ ఇంపాక్ట్ ఇక్కడ చదివే వారిపై మాత్రం చాలా కాలం పాటు ఉండబోతుంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు కూడా ఇదే సిచ్యువేషన్. రష్యా మిజైళ్ల వర్షం కురిపిస్తుంటే ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ ఇండియన్ స్టూడెంట్స్. అప్పుడు అక్కడ మెడిసిన్ చదువుతున్న ఇండియన్ స్టూడెంట్స్ను వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పడ్డ తంటాలు అన్నీ ఇన్ని కావు. ఎటకెలకు అందరినీ క్షేమంగా దేశానికి తీసుకొచ్చారు, అది వేరే విషయం. కిర్గిస్తాన్ అయినా, యుక్రెయిన్ అయినా, లేదా మరే దేశమైనా మనకిస్తున్న మెసేజ్ ఏంటనేది ఇక్కడ ఆలోచించాలి. నిజానికి నీట్ రాయడం పూర్తయిన వెంటనే స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఏ దేశంలో తక్కువ ఖర్చుతో మెడిసిన్ పూర్తి చేయవచ్చో వెతుకుతున్నారు, అందులో చేరుతున్నారు. ఇలాంటి వారి సంఖ్య ప్రతి ఏటా 3 నుంచి 4 వేల మంది ఉంటుందంటే విదేశాల్లో ఎంబీబీఎస్ చేయడానికి ఎంతమంది వెళ్తున్నారంటే మనం నమ్మి తీరాలి. అయితే దీంట్లో మరో కోణం, మనం నమ్మలేని నిజం ఏంటంటే వీరిలో సగం మంది అండర్ గ్రాడ్యుయేట్లుగానే మిగిలిపోతున్నారు, అంటే ఎంబీబీఎస్ తోటే ఆగిపోతూ ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ ప్రశ్న ఇప్పుడు విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, భవిష్యత్తులో విదేశాలకు తమ పిల్లల్ని పంపాలనుకుంటున్న పేరెంట్స్ ఆలోచించారు. అయితే ఇందులో పెద్ద ప్రాబ్లం ఏంటంటే, విదేశాల్లో చదువుతున్నారు, ఎంబీబీఎస్ డిగ్రీ అందుకుంటూ ఉన్నారు, అంటే ఆ దేశపు డిగ్రీ. బట్ ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే ఇక్కడ మరో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అదే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్. ఇది రాసి అందులో క్వాలిఫై అయితేనే, అందులో పాస్ అయిన వారికి మాత్రం ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటే డాక్టర్గా ఇక్కడ పనిచేసే అవకాశం ఉంటుంది. లేదంటే ఆ ఎంబీబీఎస్ పట్ట ఎందుకు పనికి రాకుండా పోతుంది. అయితే అత్యంత శాడ్ న్యూస్ ఏంటంటే, లాస్ట్ 5 FMJ ఎగ్జామ్స్లో కనీసం ఒక్కసారి కూడా పాస్ పర్సంటేజ్ 30 దాటలేదు, అంటే 30% దాటలేదు. అంటే 100 మందిలో 30 మంది కూడా దీంట్లో క్వాలిఫై కావట్లేదు. గడిచిన 5 ఏళ్లలో డిగ్రీలు సాధించిన వారిలో 70% మంది తాము చదివిన చదువులు వేస్ట్ అయ్యాయని చెప్తున్నారు. అసలు ఏంటి ఈ ఎఫ్ఎంజి ఎగ్జామ్స్? ఒకసారి ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్దాం. విదేశాల్లో ఎంబీబీఎస్ చదివచ్చాక ఎఫ్ఎంజి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ పాస్ అవ్వకుండా డాక్టర్గా నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి, స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ పొందలేరు. వాళ్ళ గుర్తింపు ఉంటేనే వీళ్ళు ఇక్కడ డాక్టర్లనే గుర్తింపు ఉంటుంది. లేదంటే వాళ్ళు డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తే ఇల్లీగల్ అవుతుంది, జైల్లో పెడతారు. సో ఈ ఎఫ్ఎంజి ఎగ్జామ్ రాయాలి. అక్కడ ఎంబీబీఎస్ చేసి వచ్చినా కూడా, వాళ్ళ డిగ్రీ ఉన్నా కూడా, భారతదేశం ఒక ఫిల్టరేషన్ పెట్టింది. అంటే అక్కడ చదివిన ఎంబీబీఎస్ మనకి సూట్ అవుతుందా లేదా, ఇది ఇక్కడ వీళ్ళు ప్రాక్టీస్ చేయడానికి క్వాలిఫికేషన్ ఉందా లేదా, ఎందుకంటే ఇది ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉంది. ఏ ఇల్లు కట్టడమో లేదంటే మరొక విషయం అయితే వేరేది, కానీ ఇది ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉంది. డాక్టర్కి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ చాలా క్లిష్టంగా ఉంటుంది. సో అక్కడ ఎంబీబీఎస్ చేసి వచ్చినా కూడా అది మనకి వీళ్ళు సరిగ్గా చదివారా లేదా, వీళ్ళకి వచ్చినటువంటి సర్టిఫికెట్లు కరెక్టా కదా, వీళ్ళకి నిజంగా క్వాలిఫైడ్ డాక్టర్స్ అయ్యే అర్హత ఉందా లేదా అనేది మన దేశం సొంతగా నిర్ణయించడానికి తీసుకునేటటువంటి ఎగ్జామే ఎఫ్ఎంజి. దీంట్లో ఈ స్క్రీనింగ్లో సెలెక్ట్ అయితేనే, దీంట్లో క్వాలిఫై అయితేనే వాళ్ళకి ఇక్కడ డాక్టర్గా పనిచేసే అవకాశం లేదా ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది లీగల్గా. అయితే కెనడా, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో మెడిసిన్ చేసిన వారికి ఎక్సెప్షన్ ఉంది. ఎందుకంటే అక్కడ మనకంటే ఎక్కువ స్టాండర్డ్స్ ఉంటాయి. స్టాండర్డ్స్ లెవెల్ని బట్టి మన దేశంలో పనిచేసుకోవచ్చు. ఈ 5 దేశాలను మినహాయిస్తే మరి ఏ దేశంలో అయినా, చైనా కావచ్చు, కిర్గిస్తాన్ కావచ్చు, ఉజ్బెకిస్తాన్ కావచ్చు, ఇంకే దేశమైనా సరే అక్కడ ఎంబీబీఎస్ చేసి ఉంటే ఇక్కడ ఎగ్జామ్ రాయాల్సిందే, పాస్ కావాల్సిందే. మరి పాస్ కాగానే పట్టా ఇచ్చేస్తారంటే నో అనే చెప్పాలి. అలా ఎగ్జామ్ పాస్ అయిన వారికి ఇండియాలోనే 1 ఇయర్ ఇంటర్న్షిప్ ఉంటుంది. ఈ ఇంటర్న్షిప్ పూర్తి చేస్తేనే నేషనల్ మెడికల్ కౌన్సిల్ గుర్తింపిస్తుంది. అప్పుడు మాత్రమే స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని డాక్టర్గా ప్రాక్టీస్ చేయొచ్చు. ఎగ్జామ్ జూన్ డిసెంబర్లో ఉంటుంది. 300 మార్కులు పేపర్ ఇస్తారు. 2014 నుంచి 2018 వరకు 64,647 మంది పరీక్ష రాస్తే కేవలం 8,917 మంది మాత్రమే పాస్ అయ్యారంటే అక్కడ ఏ మేరకు వీళ్ళు చదివి వచ్చారు, ఏ మేరకు స్టాండర్డ్స్తో అక్కడ ఎంబీబీఎస్ పట్టా పుచ్చుకున్నారు మనం అర్థం చేసుకోవచ్చు. 2019 నుంచి పాస్ పర్సంటేజ్ 20 నుంచి 30 మధ్య ఉంది. ఎన్నిసార్లు రాసినా పాస్ కాలేక మధ్యలోనే వదిలేసిన వారి సంఖ్య 100 మంది ఉన్నారు. మరికొంతమంది ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో అత్యవసర జీతానికి క్లినికల్ అసిస్టెంట్లుగా,
డ్యూటీ మెడికల్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు. ఇది కూడా దొంగచాటు ఉద్యోగం, దానికి కూడా గుర్తింపు ఉండాలి. ఇలా చేస్తూ దొరికితే హాస్పిటల్స్పై వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. సో అక్కడ చదవడం ఓ సవాల్, ఆ సవాళ్ళను ఎదుర్కొని ఎలాగో అలాగా పట్టాను సాధిస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేయడం మరో సవాల్. అందుకే విదేశీ విద్య మోజులో పడేవారంతా, ప్రత్యేకంగా ఎంబీబీఎస్ చేసే వాళ్ళంతా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని మార్చేస్తుంది. యుక్రెయిన్ కావచ్చు, కిర్గిస్తాన్ కావచ్చు, మనకు చెబుతున్న పాఠాలు ఇవి. వీటన్నిటికీ తోడు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది, తల్లిదండ్రులు ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. సో దీని గురించి మరొకసారి అటు తల్లిదండ్రులు కానీ ఇటు ఫ్యూచర్లో అక్కడ చదవాలనుకునే వాళ్ళు కానీ మరొకసారి ఆలోచించుకోవాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.